మనం ఒక కీలకమైన చర్చలోకి ప్రవేశిస్తున్నాం. దయచేసి ఫేస్బుక్ లైవ్ లో ఉన్న మిత్రులందరూ మీ ఫేస్బుక్ లోంచి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. ఇది చాలా విస్తృతంగా, చాలా అత్యధిక తెలంగాణలో ఉన్న చాలా మందికి చేరాల్సిన అంశం కాబట్టి మీరందరూ ఈ ఈ అంశాన్ని షేర్ చేస్తూ మీ దాంట్లో మీ వాల్ పైన షేర్ చేస్తే ఇది మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుంది సార్. సార్ కొంచెం ఇప్పటిదాకా నుంచి కొంత చర్చ మార్చబోతున్నాం సార్ మనం. సరే, ఇంకా విస్తృతంగా జేఏసీ పడ్డ 3.5 ఏళ్ల కష్టాన్ని అది ఇంకొక 3 గంటలు చెప్పుకున్నా ఒడిసేది కాదు అది. సో ఇటు విపక్షాలు ఫెయిల్ అయినాయి, ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంది. ఇన్ని రకాలుగా నిరుద్యోగుల అవస్థ, రైతుల అవస్థ, మహిళల అవస్థ, ఇన్ని రకాల అవస్థల మధ్య జేఏసీ కొరువుల కొట్లాట పెట్టి ఒక అంశాన్ని హైదరాబాద్ దాకా తీసుకొచ్చింది, రేపు రైతు సభ పెట్టి హైదరాబాద్ దాకా తీసుకొస్తుంది. ఇక్కడ వరకు తీసుకురావడమేనా, లేకపోతే ఈ సమస్యల పరిష్కారానికి మీరేమైనా భరోసా ఇచ్చేది? మా సమస్యల పరిష్కారానికి ఒక ఆందోళన చేయటమే భరోసా కల్పించే ప్రయత్నం. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ ఈ ప్రయత్నం క్రమము మాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడటానికి తెలంగాణలో ఒక నిలకడైనటువంటి అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి అనేది మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి మంచి విషయాలు చెప్తే, సమాచారం చేరవేస్తే సరిపోతుందని మేము అనుకున్నాం. కానీ మాకు క్రమక్రమంగా అర్థమైంది ఏంది, ఇలా గెలిచినటువంటి వాళ్ళు తమ సొంత ప్రయోజనమే కానీ సమిష్టి ప్రయోజనాలను మర్చిపోయారు. తమ కోసం తాము చూసుకుంటున్నారు కానీ అందరి కోసం పనిచేస్తలేరు. అందుకని ఇది ఒక రాజకీయమైన ప్రశ్నగా మారిపోయింది. మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి అనే చర్చ ప్రజల కోణం నుంచి నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎంతసేపటికి ఏం దక్కుతుంది, ఎట్లా మిగులుతుంది అనే ఆలోచననే అయిపోయింది. దానివల్ల ఇలా మేము ఒక నిర్ధారణకే వచ్చిన ఒక 3 సంవత్సరాలు ఇవన్నీ చేసి చేసి మొత్తానికి రాజకీయాలు అనేవి మారకుండా, విలువలతో కూడినటువంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు రాకుండా మనం తెలంగాణ అభివృద్ధిని సాధించటం కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనబడతలేదు. ఎంతసేపటికి పరిపాలన చేసే పెద్దలందరూ తమకి ఎట్లయితే మేలు జరుగుతుంది, ఎట్లయితే లాభం జరుగుతుంది, ఎట్లయితే తాము బాగుపడతాము, తమ కుటుంబం బాగుపడుతుంది, తాము పైకి ఎదుగుతాము, తాము శాశ్వతంగా రాజకీయాల్లో అధికారాన్ని అనుభవించవచ్చుననే ఆలోచననే చేస్తున్నారు, కానీ ప్రజలకు ఎట్లయితే బాగవుతుంది అనేది వాళ్ళ దృష్టిలో లేకుండా పోయింది. ఇది మారనంత వరకు మరి అనుకున్నట్టుగా అభివృద్ధి జరగదు అని, ఈ రాజకీయాల్లో జరుగుతున్న ఈ తప్పులను ప్రజలు గ్రహించాలి అని చెప్పి మేము ప్రచారం చేసుకుంటూ వచ్చినాం. వచ్చే క్రమంలో అందరూ ఏమన్నారంటే ఆ పని ఏదో కూడా మీరు రాజకీయాల్లో నిలబడి చేస్తే తప్ప అని మా మీద ఒత్తిడి పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు కూడా దాదాపు అదే ప్రశ్నలు అడుగుతున్నారు సార్. చాలా మంది ఆ అంశం పైన వెయిటింగ్ లో ఉన్నారు సార్. తప్పకుండా మేమందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే జేఏసీ అనేది జేఏసీగా ఉంటుంది, అది ప్రజల పక్షాన నిలబడి ఒక పౌరవేదికగా పనిచేస్తూ ఉంటుంది. జేఏసీ వెలుపల రాజకీయ రంగంలో జోక్యం చేసుకోవటానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి, జేఏసీ తోడ్పాటు కూడా దానికి ఉంటుంది. కానీ జేఏసీ డైరెక్ట్గా పార్టీగా మారి ఆ పని చేయదు. అంటే ఇది గతంలో చెప్పిన అంశం, చెప్పిన విషయం. తప్పనిసరిగా రాజకీయ రంగంలో కొంత జోక్యం చేసుకోవటానికి నేను ఇంతవరకు ఈ ప్రయత్నం అయితే ఈ మాట అయితే నేను మీతో అనలేదు. ఆ రాజకీయ రంగంలో మనం జోక్యం చేసుకోవటానికి ఏం చేయాలి? ఇప్పుడు మార్చాలే రాజకీయాలు అంటున్నాం, మారటానికి ప్రయత్నం చేయాలి అంటున్నాం. మేము ప్రయత్నం కూడా చేస్తామే, ఖచ్చితంగా ఈసారి మా పాత్ర ఉంటుంది అని అంటున్నాం. మీ పాత్ర ఎట్లా ఉంటుంది, ఏం ఎట్లా మీరు తాడు బంగారాలు లేకుండా మీరు ఎట్లా చేస్తారు అనేది జనం ప్రశ్న. మీది దాని మీది పాన్ డబ్బానా లేకపోతే ఏ డబ్బా మీది లేకపోతే వాస్తవం మీ డబ్బు ఎట్లుండబోతుంది? మీ డబ్బా దాని మీద ఇప్పటికీ ఇంకా నేను చెప్తున్న కదా, ఇది ఒక ఫైనల్ ఒక ఏ రూపంలో జోక్యం చేసుకుందామనే దాని విషయంలో 2-3 పద్ధతులు మన ముందున్నాయి. ఒకటి, జేఏసీగా మనం నిలబడి అందరు కలిసి వచ్చే రాజకీయ శక్తులన్నింటినీ ఒక కూటమిగా ఏర్పరిచి ఆ కూటమి ద్వారా రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేయాలి. రెండవది చాలా కీలకమైందంటే మనమే ఒక పార్టీగా ఏర్పడి మనం తెలంగాణ రాజకీయాల్లో ఒక మార్పు కోసం పనిచేయటం. ఈ రెండింటిలో ఒక మార్గాన్ని అయితే మేము ఎంచుకోక తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చినాం. తప్పనిసరిగా ఆ నిర్ణయం మేము తొందరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పదలిచాం. అంటే సార్ ఇప్పటికే కొంత వినిపిస్తున్నా, అంటే నిప్పులేంది పొగ అయితే రాదు సార్,
కొంత అటు తార్నాక నుంచి కానీ జేఏసీ ఆఫీస్ నుంచి కానీ కొంత పొగ బయటకు వచ్చింది. ఇప్పటికీ జేఏసీ ఒక రాజకీయ శక్తిని ప్రజల్లోకి పంపే ప్రయత్నంలో బిజీగా ఉంది అన్న మాటను ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరా? తప్పనిసరిగా రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి ఏదో ఒక రూపం లేకుండానైతే సాధ్యం కాదు కదా. అట్లాంటి ఏదో ఒక రూపంతోనైతే పోవాలి. అది ఏ రూపం అనే విషయంలో మేము ఇంకా నిర్ధారణకు రాలేదు. అంటే ఇప్పుడు నిర్ధారణ ఎప్పటి వరకు జరిగే తొందరగా అది ఇంకా వాయిదాలు వేసేది ఉందా? గతంలో చెప్పినప్పుడు మేము జోక్యం చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ వచ్చినాం, చేసుకోవాలనుకున్నాం. చేసుకున్నాక ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయించాలి. రూపానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఆ రూపానికి సంబంధించిన చర్చ కూడా అతి త్వరలోనే అది కూడా పూర్తి అయిపోతుంది. దాని విషయంలో ఇప్పుడు మనకి ఇది పరిచయం లేని రంగం కాదు. క్లాసులో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్కు రాజకీయం పరిచయం లేదనడం ఇది అనుభవం వేరు, తెలుసా తెలియటం వేరు. విషయం అనుభవం ఎమ్మెల్యేలను కొనడం మీకు తెలియదా సార్? అది తెలియదు మనకు. అది తెలివంతే అట్లా జరగొద్దని చెప్పేటోళ్ళం కదా మనం. అక్కడ ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అంటే, మనము ఒకటి బాగా బలముగా పనిచేసేటువంటి రంగంలో మనం ఉన్నాం, దానికి వెళ్ళి ఇంకో పని ఎత్తినేసుకోవాలనుకున్నప్పుడు ఆ పని ఎట్లయితే బాగా చేయగలుగుతాం అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటాం కదా. ఆలోచించుకొని తప్పకుండా రాజకీయ రంగంలో కూడా మార్పుల కోసం మేము కూడా క్రియాశీలకంగా ఒక పాత్ర పోషిస్తాం. ఆ పాత్ర ఏ రూపకంగా అనేది మాత్రం కొంత ఆలోచించుకోవటానికి సమయం ఇవ్వవలసిందిగా అందరినీ కోరుతాను సార్. ఇస్తారు సార్? ఓకే సార్, ఆ సమయం నేను వాళ్ళని అడిగి ఇప్పిస్తా. ఇప్పుడు మరి వాళ్ళకు కూడా ఇప్పుడు కొంత రాజకీయ ఆకలిగా ఉంది సార్. మరి ఆకలి ఎన్ని రోజులు ఓపిక పడితే ఆకలి తీరుతుందన్న కనీసం ఒక తప్పనిసరిగా ఈ నెలాఖరు లోపల మేము ఒక నిర్ణయానికి రాక తప్ప. ఈ నెలాఖరికి మేము ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇప్పుడు నిజంగా పోయి పోదలుచుకున్నాం, ఏమిటికి పోతున్నావు నువ్వు అన్న అడుగుతారు కదా. అంటే ఇదేదో మాకేదో సొంత లాభం కోసం చేసే పని ఏం కాదు కదా. ఇంతకాలం కూడా అట్లాంటి ఆలోచనతో బతకలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆలోచనతో వ్యవహారం నడపవలసిన అవసరము మాకెవరికీ లేదు. మాకు చాలా కీలకంగా మేము గుర్తించవలసింది ఏంటంటే, మన వల్ల కాగల పని ఏదన్న ఉంటే తప్పకుండా జోక్యం చేసుకుందాం, చేద్దాం. అంతకు మించి మనం దీంట్లో ఏంది మన వల్ల కాగల పని, ఇప్పుడు జరగంది ఏంది, మనం చేయగలిగేది ఏంది, అది మనం స్పష్టంగా ఒక నిర్ణయానికి రావాలి. వచ్చి మనం ముందుకు పోవాలి. ఇప్పటి వరకు ఉన్న ఆలోచన ప్రకారం మేమేమనుకుంటున్నామంటే, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నాం. కానీ ఉద్యమ ఆకాంక్షలు గౌరవించట్లేదు, వాటిని అమలు చేయటం లేదు. ఆ ఉద్యమ ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు వాటిని అమల్లో తేవటానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే తెలంగాణలో రాజకీయ రంగంలో జోక్యం చేసుకుంటే అది కేవలం ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే. ఉద్యమకారులను ఐక్యపరిచి ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మనం ఒక ప్రయత్నం అయితే చేయాలి. రైట్ సార్, ఇప్పుడు మీరు ఆ ప్రయత్నం చేసే క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల తిరిగి కేసీఆర్ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఏ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉందో ఆ ప్రభుత్వానికి లబ్ధి జరుగుతుంది, ఆ పార్టీకి లబ్ధి జరుగుతుంది అనేది కొంత నిజంగానే టీఆర్ఎస్ తప్పు చేస్తే టీఆర్ఎస్ ను వ్యతిరేకించడానికి మేము ఏ రూపకంగా ఆలోచించి చేయగలమో ఆ రూపకంగానే చేయగలుగుతాం. కానీ అది కదా చాలా కీలకం. మేము మధ్యలో ఇక దాన్ని వదిలిపెట్టడానికైతే మేము సిద్ధంగా లేము. మా ముందున్న మార్గాలు రెండే రెండు. జేఏసీగా మనం పనిచేయాలి, తప్పనిసరిగా పని కొనసాగాలి. కానీ పూర్తిగా జేఏసీ రూపకంగానే కాదు, రాజకీయంలో కూడా మనం చేసే పని ప్రతిఫలించటం అనేది చాలా అవసరం. కాబట్టి రాజకీయ రంగంలో జోక్యం చేసుకోవటం కూడా అవసరం. మనం ఇక్కడ పనిచేయాలి, అక్కడ కూడా పనిచేయాలి. రాజకీయ రంగంలో మనం జోక్యం చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు దేని దారి నుంచి పనిచేస్తావు? ఉన్న పార్టీలో చేరుతావా, లేకపోతే అన్నిటిని కలిపి అందరినీ ఒక తాటి మీద నిలబెట్టి ముందుకు పోతావా, లేకపోతే నువ్వే ఒక పార్టీ పెట్టి పనిచేస్తూ అవసరమైతే ఇతరులతో కలుస్తావా? ఇవి మన ముందు ఉన్న మార్గాలు. ఈ మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని నిర్ణయం అయితే చేయాలి. ఇందులో మొదటిదైతే సాధ్యం కాదు, ఎందుకంటే ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచించి ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తారు అది మాకు కుదరకపోవచ్చు. మేము ఇంతకాలం చేస్తున్న పని పద్ధతులకు పుసుకపోవచ్చు. కాబట్టి అట్లాంటి పని అనేది సాధ్యం కాదు. ఇక సాధ్యమయ్యేది ఏంటంటే ఈ రెండింటిలో ఒకటి, అది ఏదో ఒకటి మేము తప్పకుండా ఈ నెలాఖరికల్లా నిర్ణయం చేసి ఇంకా కొంత రాజకీయ రంగంలో క్రియాశీలకంగా మీ ముందు మేము కనబడతాం.
అట్లని జేఏసీ కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు జేఏసీని ఎట్లయితే మనం పనిచేయిస్తూ ఉన్నామో ఆ పని కూడా అంతే క్రియాశీలకంగా జేఏసీ తన బాధ్యత నుంచి తప్పుకోదు ఎప్పటికీ తప్పుకోదు, అది ఉంటది, అది పనిచేస్తుంది. రైట్ సార్, ఇప్పుడు జేఏసీ అనేది ఒక భాగంగా ఉంటుంది, ఆ తర్వాత పొలిటికల్ వ్యవహారం అనేది ఇంకో భాగంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తారు సార్. ఈ రెండు వ్యవహారాలలో ప్రొఫెసర్ కోదండరాం సార్ ఇటువైపు ఉంటాడా అటువైపు ఉంటాడా? ఇక అది అందరు కలిసి ఎట్లా నిర్ణయం చేస్తారో కదా, మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి మాకు సహకరించంటారా, లేకపోతే అక్కడ ఉండి దీన్ని ఇంకా బలోపేతం చేయడానికి అక్కడ నుంచి తోడ్పడమంటారా? ఇక అది అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దానిపైన ఒక నిర్ణయం అయితే అవుతుంది సార్. ఇప్పుడు ఇంకొక అంశం వస్తుంది సార్.